పోట్లూరు పంచాయతీలోని పుష్పాచల కొండ పైన కొలువైనటువంటి స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం మే 1, 2023 పునఃప్రారంభించి ప్రతి నెల మాస శివరాత్రి సంబరాలు నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతున్నందున, అలాగే మాఘ చతుర్దశి మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలనేది ఈ రోజు యొక్క మా యొక్క ఉద్దేశము. అలాగే కోట్లూరు పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కుమారి తొలివేలు హేమలత గారు, అలాగే తండ్రివర్లు అయినటువంటి పుల్లయ్య గారు కూడా ఈరోజు సమక్షంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి అతి పురాతనమైన దేవాలయాన్ని హిందువులంతా కూడా మన దేవాలయాన్ని మన రక్షణగా భావించేసి ఈరోజు ఆ దేవస్థానాన్ని పునఃప్రారంభించి శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే దేవాంగ కుల పూజారి అయినటువంటి అంబాపతి అండకొండరామ గారి అధ్యక్షతలో పూజ కార్యక్రమాలు జరుగుతూ, అలాగే మహాశివరాత్రి సంబరాల సందర్భంగా మాఘ చతుర్దశి నాడు సాయంత్రం రాత్రి 8:05 శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామస్తులు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జ్యోతి దర్శనం పొందాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఈరోజు మన దేవాలయంలో పురాతన దేవాలయం దారి లేనటువంటిది, ఈరోజు కూడా దారి కాలిబడిని ఏర్పాటు చేసుకొని ఈరోజు దేవస్థానం అంతా కూడా శుభ్రం చేసుకొని ఈరోజు మళ్ళీ దేవస్థానం అనేటువంటిది మళ్ళీ హిందువులకి అందుబాటులోకి తీసుకురావడం భక్తులందరికీ మహాధన్యతగా భావించేసి పురాతన దేవాలయ రక్షణే, అలాగే పుష్పాచల కొండపైన వెలిసినటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని మళ్ళీ ముప్పు దేవాలయం కాకుండా ఒక వెలుగుగా హిందూ బంధువులందరికీ కూడా ఆయన యొక్క కృపా కటాక్షలు ఉండేసి సుభిక్షంగా గ్రామం అంతా కూడా వర్ధిల్లాలనేటువంటి మా యొక్క మంచి సహోదరి కలిగినటువంటి కోట్లూరు పంచాయతీ ప్రజల వర్యులైనటువంటి కుమారి తొలివేలి హేమలత గారి యొక్క అధ్యక్షతలో ఈ కార్యక్రమం అనేటువంటి దివ్యంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇంతటికీ ఈ దేవస్థాన అభివృద్ధి కొరకు కూడా సహకరించినటువంటి మా యొక్క కుమారి తొలివేలి హేమలత మేడం గారికి కూడా మేము ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో ఈ దేవస్థానం కూడా అంగరంగ వైభవంగా దివ్య భవ్యంగా వెలగాలని మేము కోరుకుంటూ ఈ యొక్క హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి సంబరాలలో ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా కోట్లూరు పంచాయతీ పుష్పాచలం కొండపైన స్వయంభు శ్రీ పుష్పాచల స్వామి వారి యొక్క దర్శనం పొందాలని మేము వేడుకుంటున్నాం. మళ్ళీ పూర్వ వైభవం రావడం కొరకు మేము చేస్తున్నటువంటి శ్రీరామరాజ హిందూ చైతన్య ట్రస్ట్ ద్వారా చేసినటువంటి మహా యొక్క మహాయజ్ఞం యొక్క మీ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తోడ్పడి ఉండాలని మేము కోరుకుంటూ సెలవు చేస్తున్నాం. హర హర మహాదేవ.